అందరికీ నమస్కారం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిన్న సందర్శించిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం, ఎప్పుడు నీళ్ళు ఇస్తామో చెప్పలేం. ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్టుంది. సెంటర్ వాటర్ కమిషను, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్తే మేము చెప్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది జాతీయ ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు. 16 జాతీయ ప్రాజెక్టులో దేశంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో 71% పైగా పనులు తీసుకెళ్లబడ్డాయి. మీరు ఈ 36 నెలల్లో ఎంత శాతం పనులు చేశారు? 3 సంవత్సరాలు పనిచేసిన మంత్రి పోలవరం గురించి నన్ను అడగొద్దు అంటున్నాడు. కొత్తగా వచ్చిన మంత్రి గోదావరి నది మీద పులిచింతల ప్రాజెక్టు కడతానన్నాడు, పోలవరం మీద బ్యారేజ్ కడుతున్నారన్నాడు, పోలవరం మీద బ్రిడ్జ్ కడుతున్నారన్నాడు. ఇటువంటి ఇరిగేషన్ మంత్రి డయాఫ్రమ్ వాల్ మా పాపమని మాట్లాడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాల కాల వ్యవధిలో 11,537 కోట్లు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పనులు జరిగితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ సిబిఐపి అవార్డు కేంద్ర ఇంధన శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు కింద అవార్డు ఇచ్చింది. 32,515 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ 24 గంటల్లో ఒక జాతీయ ప్రాజెక్టులో ఈ విధంగా పనులు జరిగినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి అవార్డు వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చారు. 2019 మే చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. డ్యామ్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా స్పష్టంగా అధికారులు తెలియజేశారు, అయ్యా కాపర్ డ్యామ్ పనులు జరిగి ఉన్నాయి, డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రివ్యూలోనే రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. నా ముఖం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, రెండోసారి చెప్తున్నా, మీ ముఖమే ఉంది ఇక్కడ. మీ రిపోర్ట్ కూడా మీరు చాలా స్పష్టంగా చూసుకోండి. చాలా క్లియర్గా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పారు, అడెక్యుటేట్ ప్రికాషనరీ మెజర్స్ షాల్ బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ అండ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ బోత్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. చాలా క్లియర్గా అధికారులు చెప్పారు కాపర్ డ్యామ్ గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి. పార్షియల్లీ కన్స్ట్రక్టెడ్ కాపర్ డ్యామ్స్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. ఇట్లా చాలా క్లియర్గా చెప్పి ఉంటే మీరు 21 డిసెంబర్ కల్లా పనులు పూర్తవ్వాలి, 22 జూన్ కల్లా పవర్ ప్రాజెక్ట్ 960 మెగావాట్లు పనులు పూర్తవ్వాలి అన్నీ చెప్పొచ్చి తాడేపల్లి రాజప్రసాదానికి రాగానే పోలవరం డ్యామ్ పనులు 2 నెలలు తిరగకుండా క్యాన్సిల్ చేశారు.
మీ బంధువు రాజశేఖర్ రెడ్డి గారి బంధువు పీటర్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆర్ఎన్బి రిటైర్డ్ ఇంజనీర్ అయినా ఈ ఎక్స్పర్ట్ కమిటీ పీటర్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఇచ్చిన డిజైన్స్ ఆదేశాలకు అనుగుణంగా జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణం చేస్తే ఈ తెలివి తక్కువ ప్రభుత్వం ఈ మూర్ఖ ప్రభుత్వం ఈ అహంకార పూరిత ప్రభుత్వం ఆర్ఎన్బి ఇంజనీర్ని ఎక్స్పర్ట్ కమిటీగా పెట్టి వేల కోట్ల అవినీతి జరిగిందని టెండర్లు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేయమని మీరు రిపోర్ట్ ఇప్పించి రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలకి అనాలోచిత నిర్ణయాలకి మీ అహంకారపూరిత నిర్ణయాలకి సిఇఓ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాశారు. మీరు తీసుకునే నిర్ణయాలను పక్కన పెట్టండి. పనిచేస్తా ఉన్న ఏజెన్సీ మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి వేగవంతంగా పనులు చేయడానికి మా పర్యవేక్షణలో పనులు జరిగాయి. ఇవాళ మీ తొందరపాటు నిర్ణయాలతో మళ్ళీ టెండర్లు పిలవాలంటే పనులు ఇవ్వాలంటే గతంలో 2009-2013 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం జరుగుతున్న పనుల్ని ప్రీక్లోజర్ చేస్తే మళ్ళీ ఆ పనుల్ని 4 సంవత్సరాలు టెండర్ ఫైల్ అవడానికి పనులు పట్టినాయి. కోర్టులో కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. 2,500 కోట్ల పైగా పనులు పెరిగాయి, ఎస్టిమేషన్స్ పెరిగాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సిఇఓ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పారు. ఎమర్జెన్సీ మీటింగ్ ఆగస్టులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఆ దాంట్లో చాలా స్పష్టంగా డయాఫ్రమ్ వాల్స్ కట్టబడి ఉంది, కాపర్ డ్యామ్ నిర్మాణాలు జరిగి ఉన్నాయి, ప్రొడక్షన్ వర్క్స్ తీసుకోండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి మినిట్స్లో స్పష్టంగా రాయటం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు టెండర్స్ క్యాన్సిల్ చేసేసి మీ ఇష్టారాజ్యంగా పనులు కాంట్రాక్టర్లను పిలిచేసి 29 జూలై 2019 టెర్మినేషన్ నోటీస్ ఫర్ ఫ్రీ క్లోజర్ ఆఫ్ వర్క్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు మీరు అధికారంలోకి వచ్చిన 2 నెలలు తిరగకుండా ఒక జాతీయ ప్రాజెక్టులో పనులు క్యాన్సిల్ చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎక్స్పర్ట్ కమిటీ ఆర్ఎన్బి ఇంజనీర్ పేటర్ ఇచ్చిన రిపోర్ట్ను ఆధారం చేసుకొని మీరు జాతీయ ప్రాజెక్టులో కేంద్ర సంస్థలు చెప్తా ఉన్నా లెక్క పెట్టకుండా పనులు క్యాన్సిల్ చేసి టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 100 కోట్లు ఆదా చేశారని చెప్పి ఇద్దరు టెండర్లో పాల్గొనాలి కానీ ఒకళ్ళే వచ్చారు. ఏదైతే ఫ్రీ క్వాలిఫికేషన్ నిబంధనలో అడ్డగోలుగా మార్చేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు ఇష్టమైన వాడికి కట్టబెట్టాలని రివర్స్ టెండరింగ్ని రిజర్వ్ టెండరింగ్ చేసి మీరు నవంబర్లో కొత్త ఏజెన్సీకి పనులు ఇచ్చారు. మంత్రి గోబిల్స్ రాంబాబు
2019-20 వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్తున్నాడు. మీరు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చెప్పారా? ఇవన్నీ తెలియజేశారా? లేదు, 20 వరదల్లోకి వచ్చినప్పుడు మీ దృష్టిలోకి ఎప్పుడొచ్చింది? బయటపెట్టండి 2010-11 పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ బయటపెట్టండి. నా దగ్గర ఉన్నాయి, మీడియాకి ఇచ్చాను. మీడియా వాస్తవాలు రాసినా కూడా తోక ముడుచుకున్న ప్రభుత్వం, సమాధానం చెప్పలేని ప్రభుత్వం నిన్న రాంబాబు మంత్రితో అడ్డగోలుగా మాట్లాడిస్తూ ఉన్నారు. మా పాపం కాదు జగన్ రెడ్డి గారు, మీ అసమర్థత, మీ చేతకాంతనం, మీ డబ్బులు కక్కుర్తి, మీకు కావాల్సిన వాడికి టెండర్ కట్టబెట్టి పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దురుద్దేశంతో టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ పవర్ ప్రాజెక్ట్ని కలిపి టెండర్ పిలిచి మీకు కావాల్సిన వాళ్ళ టెండర్ కట్టబెట్టి ఇవాళ ఈ అనర్థానికి, ఈ నష్టానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఏకపక్ష నిర్ణయాలతో, తప్పుడు నిర్ణయాలతో, మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఇవాళ ఈ ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు ఈ మంత్రి ఎమ్మెల్యేల కమిటీలో వెళ్ళాడు. ఆ రోజు డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెబుతున్నారు. ఎక్కడ కట్టారు కనపట్టలేదని మాట్లాడారు ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇవాళ ఈ మంత్రి వెళ్ళి కొట్టుకుపోయింది 1920 అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి 2010-11 మినిట్స్లో, ఆగస్టు మినిట్స్లో మీరు కొత్త టెండర్ కట్టబెట్టేటప్పుడు కూడా చాలా స్పష్టంగా ఆపరేషనల్ మెయింటెనెన్స్ కానీ డిఫెక్ట్ మేనేజ్మెంట్ కానీ ఏదైతే ఇబ్బందులు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని కానీ ఎన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అన్నిటికీ సమాధానం, జిందా తిలస్మాత్, నేను రివర్స్ టెండరింగ్ చేశాను, 100 కోట్లు ఆదా చేశాను, కాబట్టి అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయి. ఇంత పెద్ద జాతీయ ప్రాజెక్టులో 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ వచ్చే ప్రాజెక్టులో ఫ్రమ్ జూలై నుంచి నవంబర్ దాకా వరద వచ్చే సమయంలో కాంట్రాక్టర్ని లేకుండా బయటికి వెళ్ళగొట్టారంటే ఎంత దద్దమ్మ అసమర్థ చేతకాని ప్రభుత్వం అర్థమవుతూ ఉంది. ఇవాళ మీరు తీసుకున్న ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల, ఈ పనికి మాలిన చెత్త నిర్ణయాల వల్ల ఈ ఇబ్బందులు వస్తే 13 లక్షల ఫ్లడ్డు, 15 లక్షల ఫ్లడ్డు 1900లో వచ్చింది, 20-23 లక్షల ఫ్లడ్డు 2020లో వచ్చింది. ఇవాళ మీరు కళ్ళు మూసుకొని ప్రొడక్షన్ వర్క్ చేయకుండా మీ ఏకపక్ష నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలతో, రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఇవాళ వీటన్నిటికీ బాధ్యులయ్యారు. మొన్న నేను ఒకటే అడుగుతూ ఉన్నాను జగన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రితో 2022లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని రాజ్యసభలో, పార్లమెంట్లో మీరు ఏ విధంగా సమాధానాలు చెప్పించారు? గవర్నర్ గారితో ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పించారు. 23 జూన్ కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని ఆనాటి మంత్రి చెప్పాడు. డయాఫ్రమ్ వాల్ ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషను డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్లో
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డిజైన్స్కి అనుగుణంగా పూర్తి చేస్తామని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ శాసనసభ పూర్తయ్యేలోపు 2023 నాటికే ప్రాజెక్టు పూర్తవుతుందని మళ్ళీ మాట్లాడారు. ఇవాళ చేతులు ఎత్తేసి మా చేతుల్లో లేదు వాళ్ళు చెప్పాలని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పాలన్నప్పుడు మీరు ఎందుకని అడుగుతున్నా, ఇంత చేతగాని ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా అటు నిర్వాసితుల్ని గోదావరిలో ముంచారు. రాంపచోడవరం ఎక్స్ఎంఎల్ఏ గారు వంతల రాజేశ్వరి గారు మొన్న దగ్గర దగ్గర 4-5 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి నిర్వాసితులకు వచ్చిన డబ్బులను కూడా ఇష్టారాజ్యంగా కాగితాలు పుట్టించి కోట్ల రూపాయల పందికొక్కుల్లాగా వైసీపీ నాయకులు తింటా ఉంటే పోలవరం రంభచోడవరంలో ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్సీలు చేస్తూ ఉన్న అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనపట్టలేదా? మీరు నిర్వాసితులకి ఎంత డబ్బు ఇచ్చారు? ఎన్ని కోట్ల అవినీతి జరిగింది? ఎందుకు ముఖ్యమంత్రి మంత్రి నిర్వాసితుల డబ్బులు పందికొక్కులా తింటా ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళని కాపాడుతున్నారు? ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? ఎందుకు నిర్వాసితుల డబ్బు తినే అధికారం మీకు ఎవరిచ్చారు? మా ఎక్స్ఎంఎల్ఏ చేసిన దీక్షలో ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది? పోలవరం ప్రాంతంలో జరిగింది వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో మొన్న రాజశ్రీ గారు చూపించారు, ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు? నేను స్వయంగా రంపచోడవరం వెళ్ళి జాయింట్ కలెక్టర్ని కలిసి అవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇచ్చాను. దీనికి సమాధానం చెప్పండి. మంత్రి ఎందుకు సమాధానం చెప్పలే? నిన్న ఎంత డబ్బు ఖర్చు పెట్టారు నిర్వాసితులు చెప్పండి. 550 కోట్లు జీవో ఇచ్చారు, నిర్వాసితులకు ఎంత డబ్బు ఇచ్చారు? మీ హయాంలో ఎన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయింది? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వస్తే చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు చూపించుకొని మీరు కబుర్లు చెప్పారు. 2 సార్లు గడ్కరీ గారు డ్యామ్ సైట్కి వస్తే డ్యామ్ సైట్లో స్పిల్వే ఎదురుగా చంద్రబాబు గారి నాయకత్వంలో జాతీయ ప్రాజెక్టు పోలవరం పనులు బ్రహ్మాండంగా పరిగెడుతున్నాయి, ప్రాజెక్టుని త్వరితగతిగా వేగవంతంగా పనులు పూర్తి చేస్తామని ఆ రోజు గడ్కరీ గారు మాట్లాడితే, ఈరోజు షకావతి గారిని డ్యామ్ సైట్లో రివ్యూ చేయించి స్పిల్వే ముందు ఈ దద్దమ్మ అసమర్థ చేతగాని ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు షకావతి గారితో డ్యామ్ సైట్లో స్పిల్వే ముందు మీరు ప్రాజెక్టు గురించి మాట్లాడలేకపోయారు? ఆ రోజు తలగొట్టుకొని వెళ్ళాడు కేంద్ర మంత్రి. 2 సంవత్సరాలు నేను ముందే వచ్చుంటే పోలవరం ప్రాజెక్టుకి గతి పట్టేది కాదు, ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ రోజు కేంద్ర మంత్రి డ్యామ్ సైట్లో మాట్లాడలేదా? మీకు దమ్ము ధైర్యం ఉంటే షకావత్ రివ్యూ చేసిన అవన్నీ కూడా బయటపెట్టండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీడియా ముందు ఇవన్నీ దాస్తా ఉన్నారు? చూడండి, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయో స్పష్టంగా రివ్యూ చేసి ఈ మినిట్స్ అన్నీ కూడా ప్రజల ముందు పెట్టేవాళ్ళు, ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టేవాళ్ళు, ప్రతి పని చూపించేవాళ్ళు, ప్రాజెక్టు వివరాలన్నీ కూడా మొత్తం ఎప్పటికప్పుడు మొత్తం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవాళ ఈ 36 నెలల్లో మీ బతుకు మీరు ఒక్క రివ్యూ పుస్తకం కానీ లేదా రివ్యూ జరిగిన వాస్తవాలు కానీ ఎప్పుడన్నా మీరు బయటపెట్టారా? ఎప్పుడన్నా మీరు ప్రజలకు చెప్పారా? ఇవాళ 7 ముంపు మండలాల్ని పక్క రాష్ట్ర భూభాగంలో ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు పనులు వేగవంతం కావాలంటే
ఆ ఏడు ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలిపిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారండి? ప్రజల ముందుకు రండి. జగన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 10-11 పీపీఎం మినిట్స్ కానీ, ఆగస్ట్ ఎమర్జెన్సీ పీపీఎం మీటింగ్ మినిట్స్ కానీ ప్రజల ముందు పెట్టండి. రివర్స్ రన్నింగ్ డ్రామా ఎందుకు ఆడారు? పనులు ఎందుకు క్యాన్సిల్ చేశారు? రివర్స్ రన్నింగ్ డ్రామాలో ఎంత ఆదా చేశారు? ఇవాళ ఆర్ఎన్బి ఇంజనీర్ పోలవరం ప్రాజెక్టు పనులు రివ్యూ చేయటం ఏంటి? ఆరోపణలు చేయటం ఏంటి? ఇవాళ మీరు చేతులు ఎత్తేసి మా చేతుల్లో లేదని మాట్లాడటం ఏంటి? ఇవాళ ఈ పనులు ఎప్పుడవుతాయో చెప్పలేని అసమర్థ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీటన్నిటికీ సమాధానం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పాలి. 3 ఏళ్ళు చేసిన మంత్రే నన్ను అడగొద్దు, నాకేమి తెలియదు అంటున్నాడు. కొత్తగా వచ్చిన మంత్రే కనుక్కొని చెప్తానంటున్నాడు. చేతులు ఎత్తేసి మాట్లాడుతున్నాడు. పోలవరం ఎప్పుడవుతుందో నాకు తెలియదని ఇవాళ వాళ్ళు చెప్తే నేను చెప్తానంటున్నాడు. ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం చేశారు. ఇవాళ 913 కోట్లు పెట్టి పట్టిసీమ లిఫ్ట్ లాంటి లిఫ్టు పునాదులు అవుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. పట్టిసీమ దండగనే విధంగా ఇందాక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న బుద్ధి జ్ఞానం లేకుండా 400 టీఎంసీలు పైగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తే ఎక్కడో ప్రకాశం జిల్లా దాకా, కారంచేడు దాకా పట్టిసీమ గోదావరి నీళ్ళు వెళ్తే ఈ మంత్రి ఎగసక్కంగా మాట్లాడుతూ ఉన్నాడు. పట్టిసీమ నీళ్లు ఈ సంవత్సరం మాకు అవసరం లేదని. 400 టీఎంసీలు పైగా, దగ్గర 450 టీఎంసీలు కృష్ణా డెల్టాకి నీళ్లు వచ్చి శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నుంచి ఆ కృష్ణా జలాలన్నీ కూడా గొల్లపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళి అక్కడ కియా కార్లు ఫ్యాక్టరీ మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిస్తే ఇవాళ పట్టిసీమ వల్ల ఏం లాభాలు ఉన్నాయి? 4,000 కోట్లు దండగైనాయి. పట్టిసీమ పురుషోత్తపట్నం అని ఒక బాధ్యత గల మంత్రి బాధ్యతా రాజ్యంగా మాట్లాడుతున్నాడంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల వీళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంది? ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది? ఇవాళ పట్టిసీమ దండగని మాట్లాడుతూ ఉన్న ఈ మూర్ఖ ప్రభుత్వం, ఈ గోపిల్స్ రాంబాబు, ఈ తెలివి తక్కువ ప్రభుత్వం, ఇంత అసమర్థ మంత్రులు, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తున్నారు? రైతులకు ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలని నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. చాలా స్పష్టంగా మీరు జరుగుతున్న పనుల్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? రివర్స్ టెండరింగ్ డ్రామా ఎందుకు ఆడారు? 800 కోట్లు ఆదా చేశారు. 2 పిల్లలు రావాల్సిన టెండర్ల్ని 1 గంట కట్టబెట్టారు. ప్లస్ క్వాలిఫికేషన్ ఏదైతే క్రైటీరియాస్ అన్నీ ఎందుకు మార్చారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఏం మార్చారు? ఎంత శాతం పనులు చేశారు 36 నెలల్లో? ఎంత శాతం పనులు అయినాయి? నిర్వాసితులకు ఎంత డబ్బు ఇచ్చారు? నిర్వాసితుల డబ్బులు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీ తాబేదారులు, మీ కార్యకర్తల నాయకులు దోపిడీ చేస్తుంటే ఎందుకు ముఖ్యమంత్రి మంత్రి నోరు తెరవట్లా? మీరు 1,900,000 ఇస్తామని చెప్పారు, 10 లక్షలు ఇస్తామని చెప్పారు, మళ్ళీ 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? మీరు డయాఫ్రమ్ వాళ్ళ మీద, లేకపోతే మా వల్ల జరిగిందని మీరు మాట్లాడుతూ ఉన్న తెలివి తక్కువ మాటలు, టోటల్ జరిగిన పనుల మీద శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా? 7 మండలాలు ఏ విధంగా మన భూభాగానికి తీసుకొచ్చాం? 11,537 కోట్లు ఏ విధంగా పనులు చేయించాం?
చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఖర్చు పెట్టిన 4,000 కోట్లు తెచ్చి మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎవరికి ఇచ్చారు? ఏ అకౌంటులో డబ్బులు పడ్డాయి? నిర్వాసితుల డబ్బులు దొంగల చేతికి ఎలా వెళ్ళాయి? దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా? పూర్తిగా డయాఫ్రమ్ వాల్ ఏదైతే నష్టం జరిగిందని ప్రభుత్వం చెప్తుందో దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి తెలి తక్కువ నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి మూర్ఖపు నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి అహంకారపూరిత నిర్ణయాలు. దీనికి పూర్తి వైఫల్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నా, దీని మీద ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు తాడేపల్లి కొంపలో మాట్లాడకుండా కూర్చుంటే కుదరదు. శాసనసభలో ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టంగా చెప్పారు. ఇవాళ చేతులెత్తేశారు. ఎందుకు చేతులెత్తేశారు? ఎప్పుడు మీరు ఇవన్నీ గుర్తించారు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్లో మీకేం గడ్డి పెట్టింది? మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాజానికి, రాష్ట్ర ప్రజలకి, ఇది జాతీయ ప్రాజెక్టు, ఇది రాష్ట్ర రైతాంగానికి ద్రోహం చేశారు. ఇది ప్రాణనాడి, జీవనాడి, 960 మెగావాట్లు. ఈ పాటికి 1 రూపాయి యూనిట్ ఖర్చుతో 960 మెగావాట్లు వచ్చేది. 3,500 కోట్లతో నిర్మాణం జరిగితే సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకుండా దాని డబ్బులన్నీ కూడా వచ్చాయి. ఇవాళ ఈ కరెంటు కష్టాలు ఉండేవి కాదు. ఇవాళ మీరు 15 రూపాయలు 20 రూపాయలు యూనిట్ కరెంటు కొంటా ఉన్నారు, 2,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ మార్చి ఏప్రిల్లోనే 2,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ 960 మెగావాట్లు జల విద్యుత్ ప్రాజెక్ట్ని నాశనం చేశారు మీ కమిషన్ల కక్కుతి కోసం. పోలవరం ప్రాజెక్ట్ మీరు కట్టాలనే దురుద్దేశంతో, మీకు నచ్చిన కాంట్రాక్టర్తో కట్టించాలనే దురుద్దేశంతో జరుగుతున్న పనుల్ని క్యాన్సిల్ చేసి ఈ అనర్థాలకి, ఈ నష్టాలకి మీరే కారణం, మీరే బాధ్యులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి ఈ వాస్తవాల్ని ఒప్పుకునే వరకు చరిత్రలో పోలవరం ప్రాజెక్టుకి ద్రోహం చేసిన వ్యక్తిగా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 4 ఏళ్ళు నష్టం జరిగింది, 2,500 కోట్లు ప్రాజెక్టు మీద భారం పడింది. మళ్ళీ ఇవాళ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ రెడ్డి ఈ పోలవరం ప్రాజెక్ట్ని చేతులెత్తే పరిస్థితి తీసుకొచ్చాడు. మేము ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం చేతిలో ఈ ప్రాజెక్టు పడింది. నేను 5 కోట్ల ప్రజలకి చేతులెత్తి చెప్తా ఉన్నాను, ఇటువంటి అసమర్థుడు, ఇటువంటి చేతగాని ప్రభుత్వం, ఇటువంటి దద్దమ్మ ప్రభుత్వం చేతిలో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం అయిపోయింది. జాతి ద్రోహులుగా వీళ్ళు చరిత్రలో నిలబడతారు. ఇవాళ జాతీయ ప్రాజెక్టుకు, పోలవరం ప్రాజెక్టుకి ద్రోహం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడతాడు. రాయలసీమ ద్రోహే కాదు, పోలవరం ప్రాజెక్టుకి ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలబడతాడు. ఇప్పటికైనా వాస్తవాలు ఉన్నాయి. ఈ వాస్తవాలు, చేసిన పనులు ఇవన్నీ కూడా చేతిలో పట్టుకొని నేను రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రాజెక్టులో మంత్రి వెళ్తే, ముఖ్యమంత్రి వెళ్తే మీడియాని చూపించలేని దద్దమ్మ అసమర్థ చేతగాని ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు ప్రాజెక్టుకి వెళ్ళిన, మొత్తం డ్యామ్ సైట్లో ప్రతి విభాగం దగ్గర మీడియా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చూపించేది. ఆన్లైన్లో టోటల్ సమాచారం అంతా కూడా మేము పెట్టాం. ఆ రోజు టోటల్ మీడియాలో కూడా
జరుగుతున్న పనుల్లో వేస్తా ఉన్న కాంక్రీట్ని కూడా ఆ రోజు స్పష్టంగా ప్రజలకు చూపించాం. ఎందుకు భయపడుతున్నారు? మీడియాకి ఎందుకు భయపడుతున్నారు? ప్రజలకు ఎందుకు భయపడుతున్నారు? విలేకరులకు ఎందుకు భయపడుతున్నారు? ముఖ్యమంత్రి వెళ్తే పరదాలు కట్టుకుంటాడు, ముఖ్యమంత్రి వెళ్తే మీడియాని డ్యామ్ సైట్లోకి రానివ్వడు, ఎందుకు భయపడుతున్నాడు? మీడియా స్పిల్వే ముందు, మీడియా ముందు ఎందుకు ప్రజలకి సమాధానం చెప్పలేకపోతున్నాడు? మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు ముఖ్యమంత్రి? వీటన్నిటికీ కూడా జగన్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. కాబట్టి మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, మీ చేతకాంతనం వల్ల, మీ అవినీతి వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ రివర్స్ టెండరింగ్ డ్రామాల వల్ల పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. పోలవరం ప్రాజెక్టు పనులు ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు, వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి తెలివి తక్కువ నిర్ణయాలే, వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి అహంకారపూరిత నిర్ణయాలే, వీటికి సమాధానం చెప్పమని జగన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నాను.